బీజేపీ నేతలను ఉరికించండి, గ్రామాల్లో రాకుండా అడ్డుకోండి. తెలంగాణ బిడ్డల అసలు గ్రామాలలో వాస్తవాన్ని బాతాల పోసెట్టి గ్రామాల దాకా బీజేపీ విస్తరించలేదు వరకు. నీ పుణ్యాన్ని ఇప్పుడు గ్రామానికి బీజేపీ పోయేటువంటి పరిస్థితి వచ్చింది. గ్రామాల్లోకి రాకుండా అడ్డుకోండి. తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని గుజరాత్ గులాములకు చూపించాలి. అంటే మీ పదవి కాపాడుతందుకు మళ్ళీ మిమ్మల్ని దునపోతల మేపినట్టు మేపెత్తందుకు మేము మా శరీరాలు మళ్ళీ ఎంతమంది చెప్పు లిస్ట్ రాయి. ఈసారి ఒక 200 మంది ఆత్మ బలిదానాలు చేసుకోవాలని రాయి. ఈసారి బలిదానాలు జరిగేది ఉంటే మీ ఇంట్లోనే జరగాలి, మా ఇంట్లలో జరిగేయిగా. తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని గుజరాత్ గులాములకు చూపించాలంట. బీజేపీపై అసహ్యం పుట్టేలా చేయాలి. కేంద్ర విధానాలను ఎండగట్టాలి. 20 నియోజకవర్గాల్లో నిరసనలు, దిష్టి బొమ్మల దహనం చేయాలి. ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనదో చూద్దాం. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పుడు దళిత బంధు పేరుతోటి ఎమ్మెల్యేలు జంపు కాకుండా అప్పుడు లేకపోతే బీజేపీ పైన నువ్వు ఏం చేయలేవు బాతాల పోసెట్టి. నీతోటి కానే కాదు, అది నీతోటి అయ్యప్పనే కాదు, నువ్వే పోయాడ కాలం మీద వాడి కొత్త ఇంకా వీళ్ళేం చేస్తారు ఇడా. ఎందుకు కాక ఆగమాగం అవుతున్నావు? నీకు ఎవరి వల్ల ప్రమాదం ఉందో నువ్వు చెప్తా ఉన్నావు, కానీ ఈ బీజేపీ మీద నేను తిరుగుబాటు చేసిన కాబట్టి నా మీద ఈడీ కేసులు అయినాయి, నా మీద సిబిఐ కేసులు ఇచ్చిరు, నన్ను జైలు పెట్టిన నువ్వు చెప్పుకుంటావు అనుకుంటున్నావేమో. బరాబర్ నువ్వు చేసిన ప్రతి నేరం ఉంది లెక్క, నువ్వు చేసినటువంటి 100,000 కోట్ల దోపిడీ లెక్క ఉంది. నువ్వు నీ కాందర్ బరాబర్ జైల్లో ఉండాల్సిందే. రైతు బంధు ఆపం వ్యవసాయ అధికారుల ప్రతిపాదనను ముఖ్యమంత్రి తిరస్కరించారట. ఈయన ప్రతిపాదిస్తే ఈయన ఎవర్రా పెట్టిందని అగ్రహోదకుడై చెప్పి తిరస్కరించినట్టు ఏం డైలాగ్. ఇట్లా కేసీఆర్ కథ ఇట్లా పిర్రగిచ్చి అయ్యో ఏడుస్తున్నావు జో 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 పిర్రగిచ్చి బీజేపీ రైతు వ్యతిరేక విధానంపై నినదిస్తామట. నిరసిస్తాం, నిగ్గదిస్తాం. 6 మంత్రులు ఎంపీల బృందంతో నేను మరోసారి ఢిల్లీకి. 6 మంత్రుల ఫైళ్ళు కూడా అడు ఉంటాయి. ఎవరెవరు వచ్చింది ఏది సర్వే నెంబర్ ఎంత అయింది కదా ఓకే సార్. నేను బట్టిగా దోలేండి సార్, మీ మీద టైంపాస్కి వచ్చిన మీరు గట్లా సార్. అగో అట్లా ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కోరామట. ఇప్పుడు యుద్ధానికి పోయేటువంటి అపాయింట్మెంట్ అడుక్కొని పోతాడా? పోయి గేట్లు దూసుకొని పోవాలి కదా లోపలికి. ప్రశ్నించేటప్పుడు గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి పోవాలి. అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు పోయిన తర్వాత లోపలికి పోయిన తర్వాత అడిగి పోగానే సార్ యుద్ధం చేద్దాం అనుకుంటున్నాం మీతో అనగానే ఇదిగో అదిగో ఈ కత్తి నువ్వు తీసుకో, ఈ కత్తి నేను, ఇక స్టార్ట్ టిక్ టిక్ అని కొట్టుకుంటా కూర్చుంటారు. అన్ని బడివాయిపు చెట్లు బాతాల పోసేటి. మిగిలిన ధాన్యం కొనుగోలుపై లిఖిత హామీ ఇచ్చే వరకు పోరు. ధాన్యం కొనుగోలులో రాష్ట్రానికి సూపర్వైజరీ పాత్రే అని చెప్పి నిరంజన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఒప్పుకున్నావు కదా సూపర్వైజర్ మాది బ్రోకర్ పాత్రే రైస్ కొనుట్లా అని చెప్పి ఒప్పుకున్నావు కదా ఇప్పుడు అంతే. 20 సావు డప్పు కేసీఆర్ బొమ్మ పెట్టుకొని కొట్టుకు సావు డప్పు. టీఆర్ఎస్ పార్టీ బట్టలు వేసుకొని కొట్టుకు, టీఆర్ఎస్ పార్టీ డ్రెస్ వేసుకోరి, డ్రెస్ వేసుకొని సావు డప్పులు కొట్టుకు. ఎందుకంటే మా పని అయిపోయింది అని కొట్టుకు సావు డప్పు. మీరు సావు డప్పులు కొట్టుర్రి, పెళ్లి డప్పులు పెడితే పెళ్లికి లేకపోతే సావు కోరే పార్టీ మీది. కాబట్టి 20 సావు డప్పు కొడతారట. మరి 20 నాడు కొట్టవలసే వస్తుందేమో. ఊరూరా నిరసనలు, శివయాత్ర అనట. కేంద్రం తీరును ప్రజలకు వివరిద్దాం. ఎట్లనే చేసి పని చేయి. బీజేపీ దీనికి సహకరించాలి. ఎందుకంటే ఊరూరికి ఈ దొంగనే తీసుకపోవాలంటే పార్టీని, అయ్యా బీజేపీ అనే పార్టీ ఓటు ఉంది, ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్రంలో ఉంటుంది, ఆ పార్టీ ఒడ్లు కొంటుంది అని చెప్పి పరిచయం చేయి. బీజేపీ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అయ్యండి బాతాల పోసెట్టి. పార్టీ కోసం కష్టపడే వారందరికీ పదవులు. ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చిన తర్వాత అది ఎమ్మెల్యేలు చురుకుగా పనిచేయండి, మీ పైన తేడా వచ్చింది. రేపు ఇంకొక జిల్లాలో ఏం జరుగుతుందో చూపిద్దాం శనార్థిలో. మళ్ళీ పార్టీని గెలిపించే బాధ్యత నాదే. ఏది సేమ్ హుజూరాబాద్ లో గెలిపించినట్టు సేమ్ బాధ్యత నీదే తీసుకో. మిల్లర్లతో ఒప్పందం ఉన్న వారు వరి వేసుకోవచ్చు. డిఎంకే మాదిరిగా పార్టీని డిఎంకే ఎక్కడ నువ్వెక్కడ? డిఎంకే ఒక సిద్ధాంతం మీద ఉంది. డిఎంకే ఒక ద్రవిడ మూమెంట్ నుంచి పుట్టినటువంటి పార్టీ. డిఎంకే అక్కడ లోకల్ ప్రయోజనాల విషయంలో రాజీ పడదు. అవసరమైతే కేంద్రంతో కాదు. నువ్వు కేంద్రంతో కాలు కాదు కదా కాళ్ళ మీద పడి మొక్కుడు. డిఎంకేకు నీకేమైనా పొంతనుందా? స్టాలిన్ ఏమో రోడ్ల మీద ఇట్లా పాపం వాళ్ళు పంచగా లుంగి కట్టుకుంటారు రోడ్ల మీద నీళ్ళల్లా పబ్లిక్ నడుచుకుంటావు. నువ్వు హెలికాప్టర్లు తిరిగి మునిగిరా కొడుకులు బాగా మునిగారిక్కే. ఇవి నీది ఇడైలాగా నీకు వాళ్ళకు నక్క నాగలోకానికి ఉన్న తేడుందిగా. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో బాతాల పోసెట్టి.